కర్నూలు జిల్లాలో గత 10 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గాజుల దిన్నె ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువన ఆలారు దిన్నె వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో గాజుల దిన్నె ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. వరద ప్రభావం తీవ్రతను బట్టి నీరు విడుదల చేస్తామని అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ రవిప్రసాద్ తెలిపారు. ప్రస్తుతానికి 2 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వరద నీటిని సమీక్షిస్తున్నామని వర్క్ ఇన్స్పెక్టర్ ఉగ్ర నరసింహుడు తెలిపారు. ఇప్పుడు నిన్నటువంటి మనకు ఋతుపవనాల ద్వారా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకి భారీ ఎత్తున ఇంట్లో రావడం జరిగింది. దాని కొరత మేము ఇంట్లో బేరీజు వేస్తూ దాదాపుగా 15,000 నుంచి 16,000 ఇంట్లో ఉన్నందువల్ల ప్రజెంట్గా ఇప్పుడు మేము దాదాపు 9,000 నుంచి 12,000 దాకా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ని మేము వస్తున్న ఇంట్లోనే బేరేజ్ చేస్తూ డ్యామ్ మెయింటెనెన్స్ ప్లస్ కింది ఇప్పుడు ఫ్లడ్ కోర్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాని కొరకు ఇప్పుడు మేము డ్యామ్ మెయింటెనెన్స్ చూస్తూ గాజు దిన ప్రాజెక్టు గత 24 గంటలు అంటే నిన్న ఉదయం 7 గంటల నుంచి ఈ వర్షాలు ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువ కావడం వల్ల ఫ్లడ్ ఎక్కువగా ఉంది. దీన్ని మానిటరింగ్ చేయడం కొరకు వచ్చిన ఫ్లడ్ని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా గాజుదిన ప్రాజెక్టు ఫుల్ స్టేజ్లో ఉన్నందుకు పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఫ్లడ్ మానిటరింగ్ చేస్తూ డ్యామ్ సేఫ్టీ మరియు కింది ప్రజల సేఫ్టీని చూసుకొని వచ్చిన వాటర్ని మేనేజ్ చేస్తూ కిందికి రిలీజ్ చేయడం జరుగుతుంది. వెంటనే మేము ఇప్పుడు ఫ్లడ్ వచ్చిన వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంటు ఫ్లడ్ వస్తున్న దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా మునుపు కింద ఈ డౌన్స్ట్రీమ్ సైడ్ ఏదైతే విలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ కాకుండా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా